नेल्लूर जिला गुडूर डिविजन वाकाडु मंडलम स्वर्णमुखी अतिथि गृह में मत्स्यकारुल समस्यलपै अधिकारुलतो समावेश निर्वहिंचारु। ఈ సమావేశంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వెలుగుపల్లి వరప్రసాదరావు పాల్గొన్నారు। వాకాడు మండలంలోని మత్స్యకారుల వ్యాపారాలు చేసుకోవడానికి స్థలం ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులతో మాట్లాడడం జరిగిందని అన్నారు। అనంతరం ప్రభుత్వం వారు మత్స్యకారులకు కేటాయించే స్థలాన్ని వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు। వాకాడు వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ వాకాటి నాగభూషణమ్మ వాకాడు మండలం రైతులకు అందుబాటులో వ్యాపార మార్కెట్ ఉంది, అదే విధంగా కోట చిట్టుమూరు మండలాల్లో రైతులకు సౌకర్యంగా అందుబాటులో వ్యాపార మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు స్థలాలు మంజూరు చేయండి అని వాకాడు ఏఎంసీ చైర్మన్ వాకాటి నాగభూషణమ్మ ఎమ్మెల్యేని కోరారు। ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్తాను అని సమావేశంలో రైతులకు మత్స్యకారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు। డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ వాకాడు మండలంలోని అభివృద్ధి పనుల గురించి మరియు పలు అంశాలపై చర్చించారు। ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు మండలం కన్వీనర్ నేదురుమలి ఉదయశేఖర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సల రెడ్డి, వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ వాకటి నాగభూషణమ్మ, విద్యానగర్ రామనయ్య మరియు పలువురు ప్రముఖ నాయకులు హాజరయ్యారు। తెలియకోకుండా పశువులు ఆకల్లో కనుక తినేస్తే కడుపులోకి వెళ్ళిపోయి ప్లాస్టిక్ జీర్ణం కాక చాలా పశువులు చనిపోయిన విషయం కూడా మనందరికీ తెలుసు కనుక దాని విషయం కూడా నేను ఎండియో గారితో చెప్పడం జరిగింది। వాటర్ ప్రజాప్రతినిధులతో మాట్లాడి సర్పంచ్తో గారితో మాట్లాడి అది ఏ విధంగా మనం మన వాకాడిని శుభ్రంగా పెట్టుకుంటాము, ప్లాస్టిక్ కూడా 15 రోజులకు ఒకసారి ఇప్పుడేమో మొదట ఒక డ్రైవ్ పెట్టేస్తాము, ఒక 6 రోజుల లోపల ప్లాస్టిక్ ఎక్కడెక్కడ ఉందో అన్ని చోట్ల కూడా తీసేసినట్టు, ఆ తర్వాత నెలకు ఒకసారి కూడా ప్లాస్టిక్ తీసేసి ఎక్కడెక్కడ ఎందుకంటే పెరిగిపోతుంది కోట వాకాడు ఏమిటంటే బాగా గ్రామాలు పెరిగిపోతున్నాయి, అతి త్వరలో ఇది టౌన్ పంచాయతీ అయినా కూడా పెద్ద ఆశ్చర్యం లేదు కనుక సర్పంచ్ గారితో చెప్పి ఇక్కడ వీలైనంత వరకు డస్ట్బిన్లు కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం। సో ఈ విధంగా ఇక్కడ ప్రజలకు సౌకర్యం ఉండేటట్టు కూడా మేము ఏర్పాటు చేస్తాం। తర్వాత కేంద్ర ప్రభుత్వం సైక్లోన్ షెల్టర్స్ కూడా రికమెండ్ చేయడం జరిగింది, ఇప్పుడు మేము ఉన్నప్పుడు కూడా నాకు గుర్తే నేను ఎంపీగా ఉన్నప్పుడు వ్యవస్థలో ఉన్నాయి అవి తీసి మార్పించి అది కూడా మన కొత్త కట్టడానికి కూడా మాకు చేస్తామని చెప్పి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎంత చక్కని పాలనిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర స్థాయిలో వారు చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి లేదా పెట్టిన పథకాలు కానివ్వండి ఏ ఒక్కరికి కూడా అందని ఆలోచనలు అది వాలంటీర్ సిస్టమ్ కానివ్వండి, గ్రామ సచివాలయం కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, నాగునేడు కానివ్వండి లేదా విద్య విషయంలో కానివ్వండి అన్నీ కూడా అందుకనే ప్రజలు కూడా గొప్ప ఎత్తున ఆదరిస్తున్నారు। ఎందుకంటే ప్రతి మొదట్లో 19 ఎన్నికల్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో గెలిపించుకున్నారు వాస్తవమే, ఆ తర్వాత జరిగిన ఎన్నికలన్నీ కూడా వారు పెట్టిన సంక్షేమ పథకాలు ముద్ర వేసి గెలిపిస్తాం జరిగిందని కూడా అందరికీ తెలియజేస్తున్నాను। అది మున్సిపాలిటీ ఎలక్షన్ కానివ్వండి, కార్పొరేషన్ ఎలక్షన్ కానివ్వండి, ఎట్టిసి కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, ఏది చూసినా కూడా 95% తప్పుతుందని భారతదేశ అవి ఇప్పుడు మనం ఉపయోగకరంగా లేవు, ఊరికే చెప్పుకుంటున్నాం కానీ గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జరగటం లేదు। ఇటీవల జరిగినటువంటి మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా ఎమ్మెల్యే గారు కూడా రావాల్సిందే రాలేకపోయారు, ఆ రోజు కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అయినటువంటి సర్పంచులు కానివ్వండి ఎంపీటీసీలు అందరినీ మారడం జరిగింది మండల ప్రజాపరిషత్ తరఫున, ప్రతి గ్రామంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందో స్వచ్ఛ అందరూ చేయాలి, గ్రామాలు సుందరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండేటువంటి ప్రాంతాలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ప్రభుత్వం చేసిందో అది మనం నెరవేర్చ ఈరోజు మేము ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి దాంతోపాటు గౌరవ అధికారులు అమ్మారావు గారు, ఎన్టీఓ గారు, మత్స్య శాఖ నుంచి జ్ఞాన్ భాషా గారు, ఏడీ గారు, బ్యాంక్ నుంచి కూడా వారు ఆఫీసర్ సంపద రావడం జరిగింది, దాంతోపాటు మా ప్రజాప్రతినిధులు అందరికీ వచ్చారు। సో ముఖ్యంగా ఈరోజు ఉద్దేశం ఏమిటంటే మత్స్య చేపలు జీవనోపాధి ఎవరైతే చేసుకుంటున్నారో వారు సముద్రంలో పట్టుకొని కానివ్వండి లేదా వారు కొనుక్కొని వచ్చి ఇక్కడ
ఒక సెంట్రల్ ప్లేస్లో వాకాడ్లో ఒక స్థానం ఏర్పాటు చేసి వాళ్ళు వాళ్ళకి ఎవరికి ఏ విధంగా అమ్ముకోవాలో ఆ విధంగా అమ్ముకుంటారు. అది ఏర్పాటు చేయడానికి ఈరోజు ఎంఆర్ఓ గారు మేము కోరడం జరిగింది. ఒక వారం రోజుల లోపల చక్కగా ప్లేస్ అన్ని కూడా చూపిస్తారు. ప్రస్తుతానికి ఇదివరకు మేము అనుకున్న ప్లేస్ మేము ఈరోజు చూస్తాము. అది కనుక సెట్ అయితే వెంటనే అది ప్రారంభించేస్తాము. ఒక 10-15 రోజుల లోపల తప్పనిసరిగా ఇక్కడ ఒక ప్రాంతం ఏర్పాటు చేసి ఫిష్ మార్కెటింగ్ ఈ వాకాడ్లో వాళ్ళు అమ్ముకోవడానికి ఏర్పాటు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. ఆ తర్వాత ఒక దూరాల తర్వాత ఇంకో ముఖ్యమైన టవర్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దాని కొరకు అని చెప్పి బిఎస్ఎన్ఎల్ దగ్గర ఎంతో మేము ప్రయత్నం చేసాం. మేము ఎంపీగా ఉన్నప్పుడు ప్రయత్నం చేసాం. ఆ తర్వాత కూడా ప్రయత్నం చేయడం జరిగింది. వారు ఏదో మాకంత అన్ని కాల్స్ వస్తాయో లేవో అని చెప్పి బిఎస్ఎన్ఎల్ అలా ఆలస్యం చేస్తే మేము జియో వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు కూడా తీసుకువెళ్ళి చూపించాము. అది త్వరలో కూడి రాయిదరులో అది ఒకటి మత్స్యకారులకు ప్రాధాన్యమైన ప్లేసు. చుట్టుపక్కల అన్ని అనుబంధ గ్రామాల్లో కూడా చేస్తుంటారు. అలాగే దుగరాజపట్నానికి అలాగే జమీన్ కొత్తపాలానికి రెండు కూడా మూడు ప్లేసులకు కూడా మేము ప్రాధాన్యతిస్తున్నాము. అది కూడా అది త్వరలో మేము పూర్తి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఆ తర్వాత మూడోది ఏఎంసీ ఏఎంసీ చైర్మన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. దాంతోపాటు సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. అది తొందరగా కట్టడానికి కడితే అక్కడ రైతు బజార్ లాగా ఉపయోగించుకోవడానికి మంచి రైతు బజార్ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 1,15,00,000 మూడు రూపాయలు మంచి రైతు బజారు వేయడం జరిగింది. పని కూడా పూర్తి అయిపోతుంది. మరో 1 నెల రోజుల లోపల రైతు బజార్ కూడా ప్రజలకు అందుకని చేయబోతున్నాం. సో ఇక్కడ కూడా ఒక అలాంటి రైతు బజారు మనకైతే ఇస్తామని చెప్పి అప్పుడు మనం ఒప్పుకున్నారు. అది త్వరలో